హైదరాబాద్ లో జరగబోయే తీన్మార్ మల్లన్న సమావేశంను విజయవంతం చేయాలని రుద్రంగి మండల తీన్మార్ మల్లన్న టీం సభ్యులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై తీన్మార్ మల్లన్న అధ్యక్షతన రేపు హైదరాబాద్లో జరగబోయే సమావేశానికి ప్రతి ఒక్క నిరుద్యోగ యువత పాల్గొని విజయవంతం చేయాలని రుద్రంగి మండల తీన్మార్ మల్లన్న టీం సభ్యులు గసికటి అరుణ్, బొడ్డు నరేష్, మనోజ్, మధు, శ్రీకాంత్, కోల, రాజు, శ్రీకర్ తెలిపారు. ఎత్తున బహిరంగ సభ ఓన్లీ యువత, నిరుద్యోగ యువత ప్రశ్నించే గొంతుకై 7200 రిలీజ్ దానికి సంబంధించిన వివరణకై ఎవరైతే ఆసక్తి గల యువతులు మరియు నిరుద్యోగానికి సంబంధించిన మెయిన్గా యువకులు సభ్యత్వం పొందుటకై అలాగే మీటింగ్ హాజరు కొరకై ఈ రుద్రంగి మండల నుండి రేపు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి హైదరాబాద్కు తరలి వెళ్లాల్సిందిగా రుద్రంగి మండల కమిటీ తరఫున మా యొక్క మనవి. అలాగే సభ్యత్వం కొరకై ఎవరైతే ప్రశ్నించే గొంతుగా మెయిన్గా రుద్రంగి కావాల్సిన నిరుద్యోగ యువత ఎవరైతే ప్రెస్ సంబంధించిన ముఖ్యమైన నిరుద్యోగ సంబంధించిన యువకుడు ఎవరైనా మా టీంకు సంప్రదించవలసిందిగా మా యొక్క మనవి. రుద్రంగి యువతి యువకులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని తీర్మాన్ మల్లన్న అనే టీం ఏర్పాటు కావడం గత 10 రోజుల గురించి జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ ఉన్నటువంటి ఈ తీర్మాన్ మల్లన్న టీము రేపు 7200 అనేటువంటి కార్యక్రమాన్ని తీర్మాన్ మల్లన్న నిర్వహిస్తుంది కాబట్టి రేపు బహిరంగ సభకు విచ్చేయాలని చెప్పేసి రుద్రంగి మండల నుంచి రుద్రంగి మండల తీర్మాన్ మల్లన్న టీం సభ్యులం మేమందరం కలిసి ఈ యొక్క ప్రెస్ మీట్ మేము ప్రెస్ నుండి ప్రజలకు కానీ యువతకు కానీ మేము పోరాడి మల్లన్న నుంచి సహాయ శక్తులతో కృషి చేసి ఉన్నటువంటి ఎలాంటి సమస్యనైనా మేము తీసుకొచ్చి మేము ఈ ఉన్న సమస్యను మేము తీసుకోవడానికి మేము ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నాం మల్లన్న నుంచి. అదేవిధంగా ఈరోజు మాతోటి టీం సభ్యులు వచ్చేసి పరంకుశం గారు మన మండల నుంచి దాదాపు 50 మంది నుంచి 4 కార్లలో మేము బయలుదేరడం జరుగుతుంది. ఆసక్తికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రుద్రంగి మండల నుంచి రేపు ఇవి ఉన్నటువంటి తీర్మాన్ మల్లన్నటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పేసి రుద్రంగి మండల నుంచి మేము కోరుకుంటూ సెలవు.